రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులో ఓటు హక్కు ప్రధానమైనది. కానీ మన అధికారుల తీరుతో అది అందరికీ అందని ద్రాక్షగానే మిగులుతోంది. దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వని చందంగానే మారుతోంది. ప్రజల చేతిలోకి చేరాల్సిన ఓటర్ కార్డులు కొందరు అధికారుల అలసత్వం కారణంగా చెత్తలో దర్శనమిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. కేటీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఇనుప వస్తువులు కొనుగోలు చేసేందుకు పాత ఇనుమ సామాను షాప్కు వెళ్లాడు. అక్కడ ఇదిగో ఇలా పదుల సంఖ్యలో ఓటర్ కార్డులు ఇనుప తుక్కు మధ్య కనిపించాయి. వాటిని తీసుకుని అతడు పరిశీలించగా అవి బొల్లేరుగూడెం చిరునామా కనిపించింది. దీంతో అవాక్యైన నరసింహమూర్తి విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. ఎంతో విలువైన ఓటును వేసేందుకు ఉపయోగపడే ఓటర్ కార్డులు ఇలా చెత్తలో దర్శనమిస్తుంటే ఈ పరిస్థితిని ఏమనాలి? ఇందుకు ఏ శాఖకు చెందిన ఉద్యోగులు అధికారులు కారణం? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు అందరిది ఇదే మాట. మరి దీనిపై ఉన్నతాధికారులు ఏం స్పందిస్తారో, ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఐరన్ షాప్లో ఏదో చిన్న ఐటెం కావాల్సి పైప్ ముక్క, నేను షాప్కి వెళ్ళిన టైంలో పైప్ కోసం చూస్తుండగా ఒక ఓటర్ ఐడి కార్డు కనిపించింది. ఏంటి ఇక్కడ ఉన్నాయేంటి, ఎవరు ఏంటి అనేది చూసేటడికి ఒక 70-60 కార్డులు అక్కడ పడి ఉన్నాయి. అబ్జర్వ్ చేసి చూస్తే అవి పాల్వంచ మండలం ఒడ్డుగూడెం, అదే మన బొల్లూరుగూడెం ఏరియాలకి సంబంధించినవి, మొత్తం ఒకే వార్డు. ఒక అమ్మార్ ఆఫీసులో నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సినవి ఎవరి ద్వారా వచ్చినాయి, ఇక్కడికి ఎట్లొచ్చినాయి, ఈ 60-70 మంది భారత పౌరులు ఓటకు కోల్పోతున్నారనే ఆలోచనతో అధికారులకు తెలియజేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చినాను. నా పేరు నరేంద్ర, బొల్లూరుగూడెం శివాలయ గారిని. నాకు సంబంధించినంతవరకు కూడా నాకు ఓటర్ కార్డు ఇంతవరకు రాలేదు. మొన్న అధికారం చుట్టూ తిరుగుతుండగా వారు ఇంకా ఇష్యూ కాలేదని చెప్పేసి చెప్పారు. తీరా చూస్తే పాత ఇనుము షాప్లో అవి దొరికినట్టుగా నాకు తెలిసింది. వాటిలో వెళ్ళి చూస్తుంటే పాత ఫోటోల్లో నాది ఫోటో ఉన్నట్టుగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయటం అనేది ప్రధాన హక్కుగా అనుకుంటున్నారు. నేను కూడా ఓటు హక్కు వేద్దామని చెప్పి, ఓటు హక్కును వినియోగించుకుందామని చెప్పి వెళ్తే నాకు ఓటర్ కార్డు లేకపోవడం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాను. నాది బొల్లూరుగూడెం పాల్వంచ, నా పేరు పద్మ. నాది ఓటర్ కార్డు రాలేదు. అది ఒక 60-70 మంది బొల్లూరుగూడెం వాళ్ళే అక్కడ ఇనపకొట్లో దొరికినాయి. అయితే మాకు ఆ కార్డు రాకపోవటం వల్ల మాకు ఇబ్బందికరమైంది. మీరు అధికారుల పైన చర్య తీసుకోగలరు.